హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి యాక్చువల్గా ఈ బ్లాగ్ వచ్చేసి సండే బ్లాగ్ అనమాట ఆ రోజు వచ్చేసి అత్తమ్మది వర్ధంతి కూడా ఉండే ఇంకా ఆ ప్రోగ్రామ్ అది ఉంటుంది సో అందుకని నేను ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఆఫ్టర్నూన్ అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంటుంది అనుకుంటాను సో అలా వంట అయ్యే కంటే ముందు మా పిల్లలకి ఆకలి వేసేస్తుంది ఇంకా వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని తినేస్తున్నారు యాక్చువల్గా నన్నే అడిగారు కానీ నేను వేరే పని మీద కిందికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా వీళ్ళ తర్వాత వచ్చేస్తే అప్పుడు ఒక వన్ అవర్ వరకు బాగున్నాను అండ్ ఉన్నట్టుండి నాకేంటో చలి చలిగా అనిపించింది యాక్చువల్గా ఆ రోజు వెదర్ కూడా చాలా కూల్గా ఉండేనండి క్లౌడీగా కూడా ఉండే నాకు తెలుసా ఆ వెదర్ వల్ల ఇలా ఉన్నానేమో అనిపించింది ఇంకొకటి ఏంటంటే ఇంకా తలస్నానం కూడా చేశాను కదా అందుకు ఏండి అనుకున్నాను కానీ విపరీతమైన చాలే అనమాట మొత్తం కొలాబ్స్ అయిపోతున్నాను అనమాట అరికాళ్ళు చేతులు మొత్తం ఒక లాగా అనిపిస్తుంది ఇంతసేపు ఎట్లున్నానో ఇప్పుడు ఎట్లున్నానో నాకే అర్థం కావట్లేదు కొద్దిసేపటి క్రితం అదే ఒక ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ ముందు ఏంటి ఇట్లయిపోయినాను ఇప్పుడు కూడా నా కళ్ళు డల్ గానే ఉన్నాయి ఏంటి ఇట్లయిపోయినాను అనిపించింది టెంపరేచర్ చెక్ చేసుకున్నాను ఒక త్రీ టైమ్స్ చెక్ చేసుకున్నాను అది ఏమైనా థర్మామీటర్ ప్రాబ్లమా ఏంటి అని చూసుకున్నాను జస్ట్ నార్మల్ గానే ఉంది కానీ అంత చాలా ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక క్షణం కూడా నేను స్వెటర్ ఉంచుకోలేకపోతున్నా ఏదో ఒక ఏంటో ఒకలాగా అయిపోయింది అనమాట నాకు ఇప్పుడైతే బాగుంది ఇప్పుడు బాగా ఆకలిస్తుంది పారాసిటమాల్ ఏదో సంథింగ్ ఉంటే రాఘవ్ గారు వేసారు వేడి నీళ్ళు పెట్టి తీసుకొచ్చి తాగేసి వేసుకున్నా నాకైతే ఇప్పుడు ఆకలిస్తుంది చికెన్ చేస్తున్నాను కానీ రాఘవ గారు వద్దు తినకు మళ్ళీ ఏమైనా ఫీవర్ ఉంటే ప్రాబ్లం అవుతుంది రసం ఆల్రెడీ ఉడకబెట్టేసాక పాపం కౌశిక్ వాళ్ళు అడిగిన కానీ వాళ్ళకి నేను తాలింపేసి లేకపోయినా ఇంకా అంటే నాకు నిలబడడానికి కూడా ఛేదన్ అవ్వట్లేదు అనమాట అది పరిస్థితి ఇంకా వాళ్ళు పెట్టుకున్నారు తిన్నారు అసలు వాళ్ళు ఇప్పుడు ఇంట్లో కూడా లేరు నేనైతే వడుకున్నా ఇప్పుడిప్పుడే లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి బాగా ఆకలిస్తుంది అనమాట రసం అవుతుంది తినాలి నేను ఆల్రెడీ ఉడికించి ఉన్నాయి కాబట్టి నాకు ఈ ఆకలికి రసంకి సరిపోతుంది ఏమి ఏమి రసం చేసేసిన ఇంకా బూందీ ఉంది పక్కన పెట్టుకొని తినేస్తా మళ్ళీ ఈవినింగ్ చాలా చాలా పనులు ఉంటాయి కానీ ని పనులు ఉన్నాయి నేను ఇంకా తొందరగా తినేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయన్నమాట ఓకే నేను ఇంకా తినేసి మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని ఓకే నేను అస్సలు కోలుకొని మళ్ళీ లేచి వంటలు చేస్తానని అస్సలు అనుకోలేదు అత్తమ్మ కరుణను ఏమో తెలియదు కానీ మొత్తానికైతే నేను లేచి మళ్ళీ నార్మల్గా వంటలు చేయడానికి రెడీ అయిపోయినా ఇంకా ఈవినింగ్ మళ్ళీ జస్ట్ అప్ అయిపోయి వంటలకు వచ్చాననమాట ఇప్పుడు వంటలు స్టార్ట్ చేసేసి గబగబా ఆల్రెడీ దేవుడికి దీపం కూడా పెట్టేసినాను దేవుడికి దీపం పెట్టేసి అన్నీ అరేంజ్ చేసేసుకొని చేసుకుందాం అనుకుంటున్నాము ఇంకా మా సైడ్ అయితే అంతా నాన్ వెజే ఉంటుందండి మటన్ మటన్ లివర్ చికెన్ పెట్టాము మళ్ళీ సో మా మేము నలుగురమే కాబట్టి ఒక పావు కేజీ మటన్ కొంచెం లీవర్ అలా తెచ్చారనమాట ఇంకా రొట్టెలు అన్నీ నేనే చేసేస్తాను ఇంట్లో సో అదనమాట ఇప్పుడు వంటలు చేసేద్దాం గబగబా నేను ఒకవేళ నేను చూపించిన చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను కావచ్చు ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్స్ కూడా చేరారు కదా సో రెసిపీస్ కూడా యాడ్ అవుతాయి ఇందులో సో అదనమాట చూసేయండి వంటలు ఇంకా ఇక్కడ నేను రెసిపీస్ కూడా చాలా ఫాస్ట్గా చెప్పేస్తా అనుకుంటున్నానండి ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ మటన్ కర్రీ చేస్తున్నాను యాక్చువల్గా ఒక పావు కేజీ అలా తెచ్చారనమాట మటన్ సో నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసేస్తాను ఇంకా అత్తమ్మాకి ఇష్టమైన వంటలన్నీ చేస్తున్నాను అనమాట ఈరోజు అవి ఏంటో చూడొచ్చు ఇక్కడ వచ్చేస్తే నేను ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం షాయి జీర వేసి ఒక రెండు లవంగాలు రెండు ఇలాయచి ఓపెన్ చేసి అనమాట ఇలాయచి ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందని చెప్పేసి తర్వాత ఒక ఆనియన్ పెద్ద సైజ్దే కట్ చేసి వేసేసుకున్నాను అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కొంచెం సాల్ట్ వేసేసి ఫ్రై చేసేసుకోండి తర్వాత అందులో ఒక రెండు పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసేసుకున్నాను అది ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది తర్వాత జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా అది కూడా వేసాను అండ్ కొంచెం పసుపు అండ్ అలం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇవైతే కామన్గా వేసుకుంటాం కదా సో అలా అది కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత మటన్ వేసేసాను మటన్ కూడా మంచి ఫ్రెష్గా బాగుంది త్వరగానే ఉడికిపోయింది ఒక ఫోర్ విజిల్స్లోనే అనమాట కొంచెం క్వాంటిటీ ఎవరు ఎక్కువగా తినరు మటన్ ఇంట్లో నేను కూడా చాలా చాలా తక్కువ ఎక్కువ చికెన్కే ఇష్టపడతాము సో అలా ఇంకా నేను మధ్యాహ్నం కూడా ఏం నాన్ వెజ్ తినలేదండి నాకు అలా ఉందని చెప్పేసి తర్వాత వచ్చేస్తే మటన్ కొంచెం ఒక రెండు నిమిషాలు అలా మగ్గిన తర్వాత కారం వేసేసుకున్నాను మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి బాగానే వేశాను మీరు ఎలా తింటారో అలా వేసుకోవచ్చు కారం అండ్ ఉప్పు ఒక పెద్ద సైజు టొమాటో వేసాను చిన్న సైజులో ఉంటే మీరు ఒక రెండు టొమాటోస్ వేసుకోవచ్చు చాలా గుజ్జుగా భలే అయిందండి కర్రీ అయితే ఇంకా ఒక్క రెండు నిమిషాలు అలా మగ్గిన తర్వాత మటన్ మునిగేంత వరకు వాటర్ వేసాను అనమాట మరి ఎక్కువగా వేయలేదు మరి లూజ్గా ఉన్న మటన్ కర్రీ టేస్ట్ అనేది అంత బాగుండదనమాట సో ఇంకా ఆ మాత్రం వాటర్ వేసేసి ఒక ఫోర్ విజిల్స్ ఇచ్చేసి కుక్కర్ అయితే పెట్టేశాను ఇంకా ఫోర్ విజిల్స్ తర్వాత మనము మసాలా అవి వేసుకుంటే సరిపోతుందనమాట సో ఇక్కడ నేనేం చేస్తున్నాను నెక్స్ట్ రెసిపీ అంటే ఆ కుక్కర్ని మళ్ళీ పక్క స్టవ్కి పంపించేసి మళ్ళీ ఇంకొక కడాయి కూడా పెట్టేశాను ఇదేంటంటే మటన్ లివరు సో యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే మటన్ని ఇలా ఏమంటారు ఒక స్టిక్కి గుచ్చి కాల్చి పెడతా ఉంటారు మేమేంటంటే ఫ్రై చేస్తున్నాం అన్నమాట అది కట్టెల పొయ్యి మీద అయితే బాగుంటుంది అలా చేయొచ్చు తర్వాత ఇక్కడ నేను లివర్ ఫ్రై కోసం ఆయిల్ వేసేసి సేమ్ షాయి జీరా అండ్ ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు చేసి వేసేసాను తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పసుపు వేసేసి ఇందులో నేను జీలకర్ర మెంతుల పొడి వేయలేదండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నాన్ వెజ్జెస్కి ఎక్కువైతేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి తక్కువ ఉంటే అస్సలు బాగుండదు ఆ ఫ్లేవర్ చాలా అనమాట తర్వాత ఇంకా లివర్ని మంచిగా కడిగేసి ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఇది కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది ఏంటంటే ఇట్లా పైకి చిమ్ముతుందన్నమాట ఆయిల్ అందుకని కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ ఈ లివర్కి కనుక మనకు ఆయిల్ తక్కువ వేసామనుకోండి అడుగు అంటేస్తుంది అనమాట సో అందుకు ఇలా మంచిగా ఫ్రై చేసేసి ఇలా మనం స్పూన్తో ఒకసారి నొక్కి చూసామనుకోండి తొందరగా ఫ్రై అయిపోతుంది అలా కుక్ అయింది అన్నప్పుడు లాస్ట్లో మనం ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుందనమాట మధ్యలో కనుక వేసామంటే కర్రీ కలర్ అనేది మారిపోతుందనమాట అంటే డార్క్గా కనపడుతుందనమాట సో అందుకు ఫైనల్గా వేయాలన్నమాట ఇంకా ఉప్పు కారం వేసిన తర్వాత ధనియాల పొడి వేసేసి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేస్తే లివర్ కూడా రెడీ అయిపోతుంది నేను ఈ వంటలన్నీ కూడా ఒక ఆల్మోస్ట్ అన్నీ వంటలు ఒక ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్లో ఫినిష్ చేసేసానండి సో లివర్ ఫ్రై అయింది కదా ఇక్కడ మటన్ కూడా విజల్ వచ్చేసింది ఇంకా ఉడికిపోయింది అనమాట తర్వాత నేను దీన్ని ఏం చేశానంటే ఇందులో కొంచెం ధనియాల పొడి అండ్ కొబ్బరి పొడి వేశాను కొబ్బరి పొడి వేసి తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి ఇవన్నీ కలిపేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టేసేయండి సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ బగారా రైస్ చేస్తున్నాను బాబోయ్ ఒక వ్లాగ్లో ఎన్ని రెసిపీస్ షేర్ చేస్తున్నానో కదా ఇంకొచ్చేస్తే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసాను నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అండ్ మా అత్తమ్మకి ఇంకా ఇష్టం అనమాట సో నెక్స్ట్ వచ్చేస్తే ఇందులో కొంచెం షాయి జీరా లవంగా ఇలాయచీ అండ్ కొంచెం కాజు వేసాను ఇక్కడ ధనియాల సారీ దాల్చిన చిక్క వేయడం మర్చిపోయాను తర్వాత వేసాను అనమాట ఇంకా ఆనియన్ పొడవుగా కట్ చేసి ఇంకా మిర్చి పుదీనా ఇవన్నీ వేసేసాను లాస్ట్లో నేను దా దాల్చిన చెక్క వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా నేను ఇందులో ఎలాంటి బిర్యానీ పువ్వు కానీ అవి ఏం వేయలేదు జస్ట్ సింపుల్గా వేసేసాను అండ్ ఈ రెసిపీస్ అన్నీ కూడా షూట్ నేను చేత్తో పట్టుకొనే చేస్తున్నానండి ఎందుకో తెలుసా చూసారు కదా కిచెన్ గట్టు మొత్తం ఎక్కడ కూడా ఖాళీ లేదనమాట మొత్తం నింపేసానన్నమాట అనమాట అప్ టు బాటమ్ సో అందుకు మీకు మొత్తం కూడా షేక్ అవుతూ వంటలు వస్తున్నాయి అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేస్తే ఆనియన్ ఫ్రై అయింది కదా ధాన్యాల పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకేసారి వేసేసి కలిపేసాను అనమాట ఒకవేళ మీరు ఇక్కడ బిర్యానీ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు కానీ ఈ ఫ్లేవర్తోనే చాలా మంచి టేస్ట్ వస్తుందండి రైస్ అయితే సో ఇక్కడ ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాక మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకోండి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఒకవేళ టూ గ్లాస్ ఆఫ్ రైస్ వేసుకుంటే ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ రైస్ కాబట్టి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసేసాను అది కూడా మంచిగా మగ్గిన తర్వాత వాటర్ అందులో మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసేసి మగ్గిన తర్వాత మగ్గుతూ ఉండగా మధ్యలో కొంచెం కొత్తిమీర పుదీనా మళ్ళీ వేసాను అనమాట ఇలా ఉడికేటప్పుడు వేసామనుకోండి అది కొంచెం ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ మగ్గిన తర్వాత పెట్టి దమ్ పెట్టేస్తే అయిపోతుంది ఇంక ఇక్కడ జొన్న రొట్టె చేస్తున్నాను తర్వాత మిర్చి బజ్జీ చేస్తున్నాను ఇవన్నీ చేసేసాను అనమాట రెసిపీస్ ఏం చూపించలేదు కానీ సో అలా వంటలకి టైం పట్టింది తర్వాత ఇంకా రాఘవ్ గారేమో అత్తమ్మ ఫోటో అండ్ తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఫోటో కూడా పైనుంచి తీసి మళ్ళీ క్లీన్ చేసేసి బొట్లు పెట్టేస్తున్నారు యాక్చువల్గా వేసేటప్పుడు మాత్రం అందరి ఫొటోస్ పెట్టుకుంటాం ఇక్కడ ఇక్కడ ఇంకా అత్తమ్మది మాత్రమే వర్ధంతి కదా అని చెప్పేసి ఓన్లీ అత్తమ్మ ఫోటో మాత్రమే ఇక్కడ పెట్టాము దండ పూలదండ మాత్రం తాతయ్యకి అమ్మమ్మకి కూడా తీసుకొచ్చారనమాట అందుకే ఇంకా ఫోటోలు చక్కగా తుడిచి మళ్ళీ బొట్టు పెట్టేసి అక్కడ పెట్టి పూలమాల వేశారనమాట ఇంకా వేసేటప్పుడు మాత్రం అన్ని ఫొటోస్ పెట్టేసి మళ్ళీ తాతయ్య అమ్మమ్మకి ఏం వంటలు ఇష్టమో అవి కూడా చేసి పెడతానమాట కంపల్సరీగా ఎంతమంది కూతుళ్ళు ఉన్నా కూడా ఇంటి కోడలు పెడితేనే అది లెక్కలోకి వస్తుందంట అండ్ వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుందంట నేను ఇది చాలా చోట్ల చాలాసార్లు విన్నాను కోడలి చేతని వండి పెట్టాలి అనేది సో అలా నేను ఇంకెక్కడ ఇక్కడ అత్తమ్మ ఫోటో పెట్టడం కోసం అంతా కూడా సజాయం చేశాను ముగ్గు అది పెట్టేసి యాక్చువల్గా నేను ఎప్పుడు పీటలు వేసి పీట పైన పెట్టుకునేదాన్ని అయితే ఏమైందంటే ఆ పీటల్ పైన పెట్టేశాము అండ్ కొద్దిసేపటి కోసం ఆల్రెడీ నాకు చేతన అవ్వట్లేదులేండి అంత చలి ఎందుకేసిందో నాకు అంత ఘనం ఎందుకలా అయిపోయానో మేమైతే ఇంకా షాక్లోనే అనమాట నేను రాఘవ్ గారు పొద్దున్నుంచి చలాకీగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కామెడీ వేసుకుంటూ ఉన్న నేను ఒక్కసారిగా అలా ఎందుకు అయ్యింది ఆ టూ అవర్స్ నేను ఎందుకు అట్లా అయిపోయినాను అనేది అసలు నాకు ఇప్పటికీ నేను ఇప్పుడు ఈ వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా నాకు అసలు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరిగింది అనేది మళ్ళీ ఒక టూ అవర్స్ తర్వాత నేను రెస్ట్ తీసుకొని నార్మల్ మనిషిలాగానే లేచి తిరుగుతున్నాను అసలు రాఘవ్ గారు అయితే నువ్వు ఏంటి నేను ఏమన్నా భయపడతానని చెప్పేసి చెప్పట్లేవా ఏంటి నీకు ఎలా ఉందో చెప్పు అంటున్నారు ఇన్ని వంటలు ఏ అంటున్నారు ఏంటేంటో అనమాట కానీ లేదండి నిజంగానే నేను అంటే కూడా అస్సలు నమ్మట్లేరు ఎందుకు అలా నమ్మలేదంటే నిజం చెప్పాలంటే అసలు నేను నిలబడలేకపోతున్నాను కూడా అసలు ఎలా అంటే అరికాళ్ళు అరిచేతులు మొత్తం చల్లగా అయిపోయి అసలు నిలబడి మాట్లాడలేకపోతున్నాను కూడా యాక్చువల్గా ఆ వీడియోలో నేను మాట్లాడాను కానీ నాకు ఆ వాయిస్ కూడా మొత్తం షేక్ అయిపోతుంది మీకు ఇంకా అర్థం కాదని చెప్పేసి నేను అక్కడ వాయిస్ ఇవ్వాల్సి వచ్చిందనమాట సో అలా ఉన్న నేను ఇప్పుడు ఎలా ఇట్లా అయిపోయినా అనేది అస్సలు పిల్లలు కూడా అమ్మ నీకు నిజంగా ఫీవర్ తగ్గిందా అని అడుగుతున్నారనమాట సో అలా మా అత్తమ్మ నా చేత అన్నీ చేపించుకోవాలని చెప్పేసి నాకు ఈ శక్తినిచ్చారేమో అనిపించింది చాలా చాలా సంతోషం అనిపించింది అండ్ ఇంకా నేను వండి పెట్టిన వంటలన్నీ పెట్టేశాను అండ్ ఈ జాంగ్రీ అయితే మా అత్తమ్మ చాలా చాలా ఇష్టం అండి స్పెషల్లీ మా ఊరు సైడ్ నంది కొట్టుకూరులో తెచ్చే జాంగ్రీ అంటే ఇంకా ఇష్టం అనమాట ఆమెకి ఇంక ఇప్పుడు అక్కడి నుంచి తేలేం కాబట్టి ప్రజెంట్ ఇంకా వనసల్పురంలో తెచ్చామన్నమాట తర్వాత మా అత్తమ్మకి మీగడ పెరుగు అంటే చాలా ఇష్టము అప్పటికప్పుడు తోడుపెట్టిన మీగడ పెరుగు ఆమెకు చాలా ఇష్టం అన్నమాట అందుకని ఇంకా అన్నీ పెట్టేశాము ఇంక ఇక్కడ అత్తమ్మ దగ్గర దీపం పెట్టడము అవన్నీ చేసేస్తున్నామండి మా ఆచారం ప్రకారం మేము ఎలా చేసుకుంటామో ప్రతి సంవత్సరం ఇదే వే అనమాట ఇంకా కొన్ని కొన్ని చోట్ల ఒక్కోలా ఉంటాయి కదండీ సాంప్రదాయాలు అండ్ మేమైతే ఇలాగే చేస్తూ ఉంటామన్నమాట తర్వాత ఇది వచ్చేస్తే తులసి తీర్థము వాటర్లో బెల్లం వేసి తులసాకులు వేసి ఎప్పుడు పెడతా ఉంటామన్నమాట ఏ ఒక్కటి కూడా మర్చిపోకుండా అన్నీ పెట్టామా లేదా అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటామన్నమాట నేను రాఘవ్ గారు తర్వాత ఇంకా ఆయన చేతనే అన్ని పెట్టించేసి ఫస్ట్ ఆయన దూపం వేసిన తర్వాతే మేము వేస్తాం అన్నమాట ఇంకా మా అత్తమ్మ చాలా తొందర అండి ఆమెకి అన్నిట్లో తొందరే అందరికంటే అందరిని వదిలేసి వెళ్ళడం కూడా ఆమె తొందరపడింది చాలా తొందరపడింది అత్తమ్మని తలుచుకొని రోజంటూ ఉండదు మేము ప్రతిరోజు ఏదో ఒక పనిలో తప్పకుండా యాక్చువల్గా నేను అమ్మనే వెలుస్తాను ఎందుకంటే ఆమెతో నాకున్న అనుబంధం అలాంటిది అది నాకు మా అత్తమ్మకు మాత్రమే తెలుసు ఎవ్వరు అర్థం కూడా చేసుకోరనమాట అత్తకోడలలాగే చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కానీ మేము అమ్మ కూతుళ్ళలాగే ఉండేవాళ్ళము ఇంకా తను సౌభాగ్యవతిగా యాక్చువల్గా మా అత్తమ్మ పేరు సౌభాగ్యలక్ష్మి ఇంకా మే పుణ్య స్త్రీగానే వెళ్ళిపోయిందనేసి మేము ప్రతిసారి కూడా పసుపు కుంకుమ గాజులు అన్నీ ఇచ్చి సత్కరిస్తామన్నమాట ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి అత్తమ్మ వర్ధంతి వ్లాగ్ అత్తమ్మ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము ఇంకా మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ మాకు ఉంటాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం